కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు సంతాన గృహ సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం నరదృష్టి నరకుశ సమస్యలు స్త్రీ పురుష వసీకరణ మొదలకు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువుగారుని సంప్రదించండి రెండు రోజుల్లో పరిష్కారం గ్యారంటీ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సిక్స్ డబల్ వన్ నైన్ సిక్స్ ఎయిట్ ఫోర్ సెవెన్ వన్ స్వాగతం అండి మన జీవితంలో చాలా వరకు కూడా ధనానికి సంబంధించిన సమస్యలతో ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటాం సోమవారం ఈ పరిహారం చేసుకోవడం వల్ల వృషభ రాశి వారు అనేక రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఉద్యోగం సరిగా లేకపోవడం వల్ల ఆర్థిక స్థిరత్వం ఉండదు అలాగే మరికొంతమంది చూసుకున్నట్టయితే ఎంత కష్టపడినా కూడా వారికి వచ్చే జీతం సరిపోదు దీనివల్ల కష్టాలు అనుభవించడం మాత్రమే కాకుండా మానసిక సమస్యలకు కూడా గురవ్వడం మనం చూస్తూ ఉంటాం అయితే ఇటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి యాలకులతో చిన్న తేలికైన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారు ఏ విధంగా ఈ పరిహారం చేయాలి ఈ పరిహారం చేసేటప్పుడు పాటించవలసిన విధి ఏంటి అలాగే ఎందుకు ఈ పరిహారం చేసుకోవాలి ఎవరు ఈ పరిహారం చెయ్యకూడదు ఈ అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి పరిహారాలు అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే మనం ప్రతి ఒక్కరం కూడా అధిక ధనాన్ని సంపాదించాలని కష్టపడుతూ ఉంటాం మనం చేసే పనిలోనే డబ్బులు సమృద్ధిగా రావాలని కోరుకుంటూ ఉంటాం లేదా అధిక ధనాన్ని సంపాదించే మార్గాలు తెలియాలని కోరుకుంటాం ఇక ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్యలు వచ్చినా సరే తేలికగా బయటపడాలి అనే ఉద్దేశాన్ని కలిగి ఉంటాం ఇక ఇటువంటి ధన సమస్యల వల్ల మనకి మానసికంగా ఇబ్బందులు కలగడం మాత్రమే కాకుండా కుటుంబంలో కూడా గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల వృషభ రాశి వారికి ఎటువంటి ఇబ్బందుల నుంచి అయినా కూడా బయటపడవచ్చు అంటే భార్యా పిల్లలు లేదా కుటుంబం నుంచి ఆర్థిక సమస్యల వల్ల మానసిక ఇబ్బందులు కలుగుతుంటే వాటి నుంచి కూడా ఈ పరిహారం చేసుకుని చాలా తేలిగ్గా బయటపడవచ్చు అలాగే చూసుకున్నట్టయితే కొంతమందికి ఆర్థిక సమస్యల వల్ల జీవితం చాలా భారంగా అనిపిస్తుంది ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు జీవితంలో ఒక అడుగు కూడా ముందుకు పడదు అలాగే మనకు తెలియకుండానే కష్టాలన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి చుట్టుముడుతూ ఉంటాయి భరించలేనటువంటి కష్టాలు ఏర్పడినా సరే ఈ చిన్న పరిహారం నమ్మి పూర్తిగా విశ్వాసంతో చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఇటువంటి సమస్యలన్నిటి నుంచి కూడా తేలికగా బయటపడతారని పరిహార శాస్త్రం చెబుతోంది ముఖ్యంగా ఏంటంటే మీకు ధనం ఉన్నా కుటుంబం ఆనందంగా ఉన్నా కూడా పది మందికి చెప్పడం అనేది అంత మంచిది కాదు దీనివల్ల మీకు దృష్టి దోషాలు కూడా తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నరదృష్టికి నల్లరాయైనా పగులుతుంది అనే సామెత ఉంది అందుచేత మేము సుఖంగా ఉన్నాము అనుకునేవారు కూడా ఇతరులకి చెప్పుకోవడం వల్ల నరదిష్టి తగిలి క్రమక్రమంగా వారి ఉద్యోగ వ్యాపారాల్లో నష్టపోయిన వారు కూడా ఉన్నారు శాస్త్ర పరంగా చూసుకున్నట్టయితే ఎవరి వ్యక్తిగత జాతకంలోనూ శుక్రుడు అనుకూలంగా లేని వారికి ఇటువంటి కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే ఆర్థిక సమస్యలు ఏర్పడే అవకాశాలుంటాయి అయితే ఈ పరిహారం చేయడం వల్ల శుక్రగ్రహం యొక్క అనుకూలత పెరుగుతుంది అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది వీటితో పాటు అష్టైశ్వర్యాలు పొందుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు విద్యా ఉద్యోగం వ్యాపారం ఏ రంగంలోనైనా ఈ చిన్న పరిహారం చేసుకుని ఆర్థిక సమస్యల నుంచి బయటపడొచ్చు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నా సరే ఈ చిన్న ఉపాయం నమ్మి చేసినట్టయితే ఖచ్చితంగా ఫలితాలు చూస్తారు వ్యక్తిగత జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు మీరు ఎక్కువగా పెద్ద పెద్ద పూజలు చేయలేనప్పుడు ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని కూడా కష్టాల నుంచి బయటపడొచ్చు మీకు కావలసిందల్లా పూర్తి నమ్మకం అలాగే ఈ పరిహారం నాకు మంచి ఫలితాన్నిస్తుంది అనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి నేను ఈ పరిహారం చేయడం వల్ల కుటుంబం సుఖశాంతులతో ఉంటుంది ఆర్థిక లాభాలు చేకూరుతాయి సుఖ సంతోషాలతో మీ కుటుంబం ఉంటుందని చెప్పొచ్చు అయితే ఈ పరిహారాన్ని ఏదో చెప్పారు కదా చేసేద్దాం అన్నట్టు మాత్రం చేయకూడదు ఖచ్చితంగా విశ్వాసాన్ని కలిగి ఉండాలి అప్పుడే ఇది పనిచేస్తుంది అయితే ఇంత తేలిగ్గా మనం కష్టాల్లో నుంచి బయటపడవచ్చా అన్న అనుమానం కూడా మీకు కలగొచ్చు కానీ ఖచ్చితంగా ఈ పరిహారం సిద్ధిస్తుంది ఎందుకంటే పదార్థంలో ఉండే శక్తి మీ మానసిక సంకల్పంతో కలిసి విశ్వాసంతో ఈ తంత్ర ప్రక్రియ చేయడం ద్వారా ప్రకృతి మీకు సహాయపడుతుంది అని శాస్త్రం చెబుతోంది ఈ పరిహారాన్ని సోమవారం మొదలుపెట్టి వరుసగా ఇరవై ఒక్క రోజులు చేయాలి అయితే ఈ పరిహారం ఎందుకు చేయాలి అనే విషయం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో అలాగే పరిహారం ఎలా చేయాలన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ పరిహారాన్ని ముఖ్యంగా సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో చేయవలసి ఉంటుంది ఇందుకోసం మీరు కొత్త ప్రమితి తీసుకోవాలి సోమవారం వదిలిపెట్టి ఇరవై ఒక్క రోజులు ఈ పరిహారం చేసుకోవాలి అలాగే ఈ పరిహారం కోసం కావలసింది యాలకులు ఏడు యాలకులు కావాలి అలాగే ఇందుకోసం మనకి కావలసిన మరొక పదార్థం కర్పూరం ముద్ద కర్పూరం కానీ పచ్చ కర్పూరం కానీ కర్పూరం బిళ్ళలు కానీ ఏవైనా తీసుకోవచ్చు స్నానం చేసి ఈ పరిహారం మొదలు పెట్టాలి ఈ పరిహారం కోసం ప్రతిరోజు ఒక కొత్త ప్రమిద వాడవలసి ఉంటుంది తర్వాత కూడా వాటిని కడిగి ఇంట్లో వాడుకోవచ్చు ముందుగా స్నానం చేసిన తర్వాత కొత్త మట్టి ప్రమిద తీసుకుని ప్రమిదను ఈశాన్యం వైపు పెట్టి దీపం ఈశాన్యం వైపు వెలిగే విధంగా ఉంచాలి అందులో కొద్దిగా కర్పూరం వేసి ఏడు యాలకులు వేయండి ఇప్పుడు మీ మనసులో ఉన్న సమస్యలు కోరికలన్నీ చెప్పుకోండి అధిక ధనం రావాలని కుటుంబంలో మనస్పర్ధలు తొలగిపోవాలని ఇలా మీకున్నటువంటి సమస్యలన్నీ చెప్పుకోండి తర్వాత మనసులోని ఇష్టదైవాన్ని అమ్మవారిని తలుచుకుని కర్పూరం వెలిగించండి మీ ఇంట్లో ఈశాన్య మూల మాత్రమే ఈ పరిహారం చేయాలి ఇలా వెలిగించిన దానిని మర్నాడు పూర్తిగా కాలినా కాలకపోయినా పర్వాలేదు ఏదైనా చెట్టు మొదట్లో వేసేయచ్చు లేదంటే ఇరవై ఒక్క రోజులు చేసినది ఒక దగ్గర భద్రపరుచుకుని ఒకేసారి పారే నీళ్లలో కలుపుకోవచ్చు లేదు ఏదైనా పూల మొక్కల మొదట్లో వేసేయొచ్చు తులసి మొక్క మొదట్లో మాత్రం వేయకండి అలా వేయకూడదు ఇక ఈ పరిహారాన్ని ఎవరు చేయకూడదు అన్న వివరాలు తెలుసుకుందాం ఈ పరిహారాన్ని ఆడవారు నెలసరి సమయంలో చేయకూడదు కుటుంబంలో ఎవరైనా మరణించినట్టయితే పెద్ద కర్మ కాకుండా ఈ పరిహారం చేయకండి ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారని పరిహార శాస్త్రం చెప్తోంది గతంలో మీకేవైనా డబ్బులు రావాల్సి ఉండి అవి ఆగిపోయినా కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అయితే ఇంత తేలికగా ఉంది కదా అని పరిహారం తీసేయకుండా పూర్తి నమ్మకంతో విశ్వాసంతో చేసినట్టయితే గనక ఖచ్చితమైనటువంటి ఫలితాలు చూస్తారు ఎందుకంటే ఈ పదార్థాలు కేవలం ఆహార పదార్థాలు కాదు తాంత్రిక ప్రక్రియలో ఉపయోగించినప్పుడు ప్రకృతి శక్తిని ఈ పదార్థాల్లో ఉండే శక్తి ప్రేరేపించి మనోసంకల్పాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తుంది అంటే మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది ఇలా అని పరిహార శాస్త్రంలో చెప్పబడింది ఈ విషయాన్ని మనం గమనించాలి అయితే ఈ పరిహారం చెప్పిన సమయానికి చెప్పిన విధి విధానాలతో చేసినట్టయితే ఖచ్చితంగా ఫలితాలు పొందుతారు ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులు కంటిన్యూగా చేయాలి అప్పుడే ఫలితాలను తొందరగా చూస్తారు పరిహారం మొదలు రెండవ రోజు మీ ఫలితం చూసే అవకాశాలుంటాయి సో చూశారు కదండి ఒక చిన్న తాంత్రిక ప్రక్రియ ద్వారా మన ఆర్థిక సమస్యను ఎలా తొలగించుకోవచ్చు కుటుంబంలో ఉండే మనస్పర్ధలు తొలగిపోవడానికి పరిహారం ఎలా చేయాలి ఈ వివరాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి మరో చక్కటి పరిహారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ